శ్రీకృష్ణ నమః. మొన్నను మనము అహల్యని ఏ రకంగా గౌతమ మహర్షి ఉద్ధరించాడో తెలుసుకున్నాము. ఏ భర్తకైనా ఏ భార్య అయినా చెయ్యకూడనటువంటి స్థితిలో అలాంటి తప్పు చేసి బయటపడ్డప్పటికీ కూడా గౌతమ మహర్షి ఏం చేశాడు? ఆవిడని మన్నించి, ఆవిడ చేసినటువంటి తప్పుని మన్నించి ఆవిడని మళ్ళీ తిరిగి ఏలుకున్నాడు. అది మన వివాహ వ్యవస్థకి ఉన్నటువంటి ప్రాధాన్యత. అంతేకాని చిన్న చిన్న విషయాలకి కూడా విచలితులైపోయి, చిన్న చిన్న విషయాలు అంతగా పట్టించుకోవడానికి వీలు లేనటువంటి విషయాలని కూడా తీసుకొని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ నాకు ఆవిడకి సరిపోవట్లేదండి అంటూ బిడాకుల దాకా వెళ్ళిపోతున్నాము. ఒక్కసారి మనకి ఈ గౌతమ మహర్షి అహల్య యొక్క వృత్తాంతాన్ని కనుక తెలుసుకుంటే, ఓహో, వివాహ బంధం ఇంత పటిష్టమైనటువంటిది, ఇంత పవిత్రమైనటువంటిది అన్నటువంటి అవగాహన కలిగి మన వివాహ వ్యవస్థ పైన మనకి ఒక రకమైనటువంటి పూజ్య భావన కలిగి ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత కలో గంజో కలిసి నూరేళ్లు బతకాల్సిందే. ఎవరు ముందు వెళ్లిపోతారో తెలియదు కాబట్టి ఆ యొక్క జీవనాన్ని వాళ్ళు కడదాకా ఈడాల్సిందే. అందుకనే ఒక మహాకవి చెప్పాడు, ఎవరికైనా కానీ గయ్యాలి భార్య లభించిందనుకోండి, ఆయన భగవంతుడికి ఒక రకంగా నమస్కరించాలి, స్వామి నాకు ఈ జన్మకి ఇలాంటి గయ్యాలి భార్యనిచ్చి తొందరగా నా మనసు భగవంతుడిపైన లగ్నమయ్యేటట్టుగా అనుగ్రహించావు, కాబట్టి నీకు కృతజ్ఞతలు అని ఆ రకంగా నమస్కరించాలి. అలాగే మరి చాలా సౌశీల్యవతి అయినటువంటి భార్య లభించిందనుకోండి, అప్పుడు కూడా అతను ఏం చెయ్యాలి, అయ్యా నాకు చక్కటి భార్యని అనుగ్రహించారు, ఆ భార్యతో కలిసి నేను నా జీవన గమనంలో ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తాను, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి తొందరగా భగవత్ సన్నిధిని చేరుకుంటాను, ముక్తిని పొందుతాను అని భగవంతుడికి కృతజ్ఞతలను ఆ రకంగా ఆవిష్కరించాలి. అంతేకాని చిన్న చిన్న విషయాలకి విచలితలమైపోయి విడాకుల దాకా వెళ్లేటటువంటి సంస్కృతి మన సంస్కృతి కాదు. మనకి ఏదైనా తప్పు చేశామనుకోండి, ప్రతి దానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది. బ్రహ్మహత్య మహాపాతకానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత దానికి ప్రాయశ్చిత్తం అంటూ లేదు. అసలు ప్రాయశ్చిత్త కాండ అంటూ లేనిది ఒక వివాహ కాండకే. ఇది తెలుసుకొని కనుక మనము ప్రవర్తిస్తే నిజానికి మన యొక్క వివాహ వ్యవస్థని ఎంతో పదిలంగా మనం మన ముందు తరాలకి అందచేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది గమనించాలి. అయ్యో, గౌతమ మహర్షి అహల్య అంత తప్పు చేసినట్లు కనిపించినా ఏ భర్తకైనా కూడా చాలా కోపం వచ్చేటటువంటి స్థితిలో, మనసు వికలమైపోయేటటువంటి స్థితిలో తన భార్య తనకి కనిపించినప్పటికీ కూడా ఇది ఎక్కడో అభూత కల్పన కాదు, ఎవరో చెబితే విన్నటువంటిది కాదు. అయినప్పటికీ కూడా గౌతమ మహర్షి అహల్యని ఎలా క్షమించగలిగాడు? అలా మన్నించి దేవేంద్రుడికి తగిన రీతిలో దేవేంద్రునికి శాపమిచ్చాడు. ప్రేత దుర్భూషణోభూతో అంటూ సహస్రాక్ష సహస్రపాత్ అంటూ నీవు పురుషుణ్ణి అన్నటువంటి అహంకారంతో, దేవేంద్రుణ్ణి అన్నటువంటి అహంకారంతో నువ్వు ఈ తప్పు చేయటానికి పూనుకున్నావు, కాబట్టి నీ వృషణాలు రాలిపడాలి అని దేవేంద్రుడికి శాపమిచ్చాడు. అలాగే భార్య అయినటువంటి అహల్యకి కూడా ఆయన ఎలాంటి శాపాన్ని ఇచ్చాడు? ఆయన నువ్వు పాషాణమైపోయని మనకు వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో లేదు. ఆయన ఏం చెప్పాడు? నువ్వు తపించు, నువ్వు తపిస్తూ నువ్వు చక్కగా గాలిని ఆహారంగా తీసుకుంటూ నువ్వు తపస్సు చెయ్యి. ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క పాద పరాగము ఈ ఆశ్రమంలో పడుతుందో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది. నీకు శాప విముక్తి అయినటువంటి తత్క్షణమే నేను నిన్ను వచ్చి మళ్ళీ ఏలుకుంటానని చెప్పాడు. చూసారా, అంత తప్పు చేసినటువంటి భార్యని కూడా నేను తిరిగి ఏలుకుంటాననే చెప్పాడు. అంతేకాని ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత ఈ కారణానికి ఈవిడ నచ్చలేదు అనడానికి కానీ, లేకపోతే ఈ కారణానికి ఈయన నచ్చలేదు అనడానికి కానీ మనకసలు మన సనాతన ధర్మము, మన వివాహ వ్యవస్థ ఒప్పుకోదు. వివాహానికి మనం వెళ్తూ ఉంటాం. ఎవరైనా పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దలు తెలిసో తెలియకో ఒక మాట అంటూ ఉంటారు,
కాకి ముక్కుకి దొండ పండండి అంటూ ఉంటారు, కానీ అలా అనడానికి వీల్లేదు. ఒకరి కోసం ఒకరు పుట్టినటువంటి వాళ్ళు. అందుకే మనకి శంకర భగవత్పాదుల వారు శివానందరవర్లహరిలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే అంటూ ఒకరి తపస్సుకి ఒకరు ఫలమైనటువంటి వారు అని అన్నారే. కానీ దంపతులిద్దరూ కూడా ఎలా ఉంటారంటేట, కాకి ముక్కుకి దొండ పందను అలా అనడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ కూడా ఒకరి తపస్సుకి ఒకరు ఫలమైనటువంటి వారు. కాబట్టి దంపతుల్ని ఆ రకంగానే పోల్చాలి. కానీ మనం ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు ఇలా కాకి ముక్కుకి దొండ పండు ఇలాంటి ఉపమానాలతో మనము పోల్చడానికి వీల్లేదు. ఇద్దరూ కూడా ఒకరి తపస్సుకి ఒకరు ఫలము. కాబట్టి వారిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండాలని మనం వారిని ఆశీర్వదించాలి. కాబట్టి మనకి అహల్యా గౌతముల వృత్తాంతం చదివితే ఏం తెలుస్తోంది? ఓహో, గౌతమ మహర్షి ఇంత తప్పు చేసినా తన భార్యని ఏలుకున్నాడు. కాబట్టి వివాహ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. ఒక భార్యని ఏ రకంగా చూసుకోవాలో తెలుస్తుంది. అలాగే అహల్య వైపు నుంచి ఒక భర్తని ఏ రకంగా చూసుకోవాలి, స్త్రీ ఎలాంటి తప్పు చెయ్యకూడదు అన్నటువంటి విషయం మనకి అవగతమవుతుంది. మనకు ఒక సందేహం కలగవచ్చు, మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారండి, అహల్య అంత బ్రహ్మగారి మానస పుత్రికే అంతటి తపస్యాది అయినటువంటి గౌతమ మహర్షి యొక్క భార్యే, మరి ఆవిడికి కూడా దేవేంద్రుడి పైన మనసు కలగటం ఏంటి? అంతటి దేవతల్ని పరిపాలించే దేవేంద్రుడికి అహల్య పైన మనసు కలగటం ఏంటి అన్నటువంటి సందేహాలు మనకి కలుగుతాయి. ఇవన్నీ కూడా లోకోత్తరణం కోసమే. ఎందుకంటే అప్పటికే గౌతమ మహర్షి చాలా తపస్సు చేశాడు. ఇంకా తపస్సు చేస్తే ఆయన తపస్సుని తట్టుకోవటం కష్టం. ఆయన దేవతలకే అధిపతి అయిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన యొక్క తపశ్శక్తిని తగ్గించాలి. తపశ్శక్తిని తగ్గించాలంటే ఏం చేయాలి? ఆయనకి కోపాన్ని తెప్పించాలి. ఆయనకి కోపం రాదు. ఎందుకంటే నిజమైనటువంటి తపస్సులకు ఎప్పుడూ కూడా కోపం అనేదే ఉండదు. ఎప్పుడూ కూడా చిరునవ్వు చిందిస్తూ, అంటే అసలు తపస్సు అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి ఇంద్రియాలని మనము నిగ్రహించుకోవటము. చిన్న చిన్న విషయాలకే కొంతమంది విచలితులైపోయి ఉంటారు. కాబట్టి అలాంటి విచలితులు కానటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం, అలా తపస్సు చేసినప్పుడే వాళ్ళు గొప్ప స్థితిని పొందగలుగుతారు. ఎన్నో రకాలైనటువంటి సిద్ధులు వాళ్ళని వరిస్తాయి. మరి విశ్వామిత్రుడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎన్నో వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన బ్రహ్మర్షి కాలేకపోవడానికి కారణమేంటి? చివరి వరకు కూడా ఆయన చివరికే బ్రహ్మర్షి అయ్యాడు. ఎప్పుడైతే ఆయన తన ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగాడో అప్పుడే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. ముందుగా తన ఇంద్రియాలని తాను నిగ్రహించుకోవాలి, అంటే కోపాన్ని నిగ్రహించుకోవాలి. కాబట్టి గౌతమ మహర్షి తన యొక్క ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకున్నటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయనకి కోపం వచ్చేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆయనకి కోపం ఏ రకంగా తెప్పించాలి? కోపం తెప్పించే అవకాశం లేదు. ఇంకొక రకంగా ఆయన యొక్క తపశ్శక్తిని మనము పక్కదోవ పట్టించాలి. ఎప్పుడైతే ఇలాంటి తప్పు జరుగుతుందో అప్పుడేం జరుగుతుంది, ఆయన యొక్క కోపం బయటికి రాదు, కానీ మనసులో తన భార్యని తాను ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే భరించువాడు భర్త. తన భార్యని ఒక పథంలో నడిపించగలిగేటటువంటి వాడు. కాబట్టి తన భార్యని తాను దిద్దుకోవాలి. కాబట్టి ఏదో ఒక రకంగా ఆయన శాపవాక్కు విడిచిపెడతాడు. ఎప్పుడైతే శాపవాక్కు విడిచిపెడతాడో ఇప్పటి వరకు తాను చేసినటువంటి తపస్సు అంతా కూడా తగ్గిపోతుంది, తపశ్శక్తి అంతా కూడా పోతుంది. కాబట్టి తిరిగి మళ్ళీ గౌతమ మహర్షి తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఇది గమనించినటువంటి దేవేంద్రుడు ఈ తప్పు చేయటానికి ముందుకు వచ్చాడు. అంతేకాని స్త్రీ మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు, దేవతలకు కూడా చెప్పి మరీ వచ్చాడు. ఇంకా గౌతమ మహర్షి ఇంకా తపస్సు చేస్తే ఆయన యొక్క తపశ్శక్తిని మనం ఎవ్వరము కూడా భరించలేము, కాబట్టి నేను వెళ్తున్నానని చెప్పి మరీ వచ్చాడు. మరి అలా చెప్పి వచ్చినటువంటి దేవేంద్రుడికి తన యొక్క పుంసత్వమే ప్రశ్నార్థకమైంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, దేవతలందరినీ కూడా ప్రార్థించాడు, అయ్యా నేను ఎందుకు ఆ తప్పు చేయాల్సి వచ్చింది?
వచ్చిందో మీకు తెలియజేశాను. మరి నా యొక్క స్థితి ఏంటి? నా యొక్క పుంసత్వమే ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు ఎలా అంటే, అప్పుడు దేవతలందరూ ఏం చేశారు? పితృదేవతల్ని ప్రార్థించారు. ఆ కాలంలో ఏంటి, పితృదేవతలకి మేష వృషణాలని, అంటే మేష వృషణాలని మాంసాన్ని వండి పెడితే పితృదేవతలు స్వీకరించేవారు. ఆ కాలంలో బ్రాహ్మణులు కూడా మాంసాహారాన్ని భుజించేవారు. కలియుగంలో లేదు, ఇది గమనించాలి. మాంసానికి బదులుగా గారెలు వాడుతూ ఉంటాము కాబట్టి, ఆ కాలంలో అలా చేసేవారు కాబట్టి దేవతలందరూ పితృదేవతల్ని అన్ని అర్చించారు. అయ్యా పితృదేవతలారా, దేవేంద్రుడు ఈ స్థితిని పొందాడు, అతని యొక్క పుంసత్వమే ప్రశ్నార్థకమైంది. కాబట్టి మీరు మీ వృషణాలని దేవేంద్రుడికి ఇచ్చినట్లయితే మళ్ళీ తిరిగి దేవేంద్రుడు పుంసత్వాన్ని పొందుతాడని చెప్పగానే అప్పుడు పితృదేవతలు దానికి అంగీకరించారు. ఇక ఇప్పటి నుంచి మేము మేషము యొక్క వృషణాలని మేము స్వీకరించము, వాళ్ళు పెట్టింది మేము తినము, కాబట్టి అది దేవేంద్రుడికి ఇచ్చేయండి అనగాని మేషము యొక్క వృషణాలని దేవేంద్రుడికి ఇచ్చిన తర్వాత అతను తిరిగి పుంసత్వాన్ని పొందాడు. కాబట్టి ఎంత కష్టపడి ఆయన చేసింది తప్పు అని తెలిసి కూడా మళ్ళీ తిరిగి తన యొక్క పుంసత్వాన్ని పొందటానికి ఎంత మందిని ఎన్ని రకాలుగా ప్రార్థించాల్సి వచ్చిందో చూడండి. మరి అహల్య కూడా అంతే, ఆహారాన్ని స్వీకరించక మొత్తం బూడిదతో ఉండిపోయి ఎంతో సౌందర్య రాశి ఆవిడ. ఎంతో సౌందర్య రాశి అయినప్పటికీ కూడా ఊదీతో కప్పబడింది కొన్ని వేల సంవత్సరాల పాటు. అలా కప్పబడినటువంటి అహల్య ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క కాలు ఆ యొక్క ఆశ్రమం దాకా వచ్చిందో వెంటనే ఆవిడకి స్పర్శ కలిగింది. స్పర్శ కలిగి ప్రభుమేను పైగాలి పైపడినంతనే పాషాణముఖదానికి స్పర్శ కలిగి విశ్వనాథ సత్యనారాయణ గారైతే ఎంతలా అనుభవించారో, ఎంతో అనుభవించి మన కనులకు కట్టినట్టుగా ఆయన చూపించారు. ఆయన యొక్క స్పర్శకి తగిలినటువంటి గాలి, ఆయన యొక్క శరీర స్పర్శ తగిలినటువంటి గాలి ఎప్పుడైతే అహల్య ఊదికుప్పగా ఉన్నటువంటి దానికి తగిలిందో వెంటనే ఆ పాషాణానికి స్పర్శ కలిగిందిట. ఎప్పుడైతే ఆయన యొక్క కాళ్ళకి ఉన్నటువంటి కాంతి ఆ యొక్క అహల్యపై పడిందో ఆవిడకి వెంటనే కళ్ళు కనిపించటం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆ తల్లికి రామచంద్రమూర్తి యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి గాలి ఆవిడ యొక్క నాసికాపుటాలకి తగిలిందో అప్పుడు ఆవిడకి గాలి పీల్చుకోవటానికి వచ్చింది. ఇన్ని వేల సంవత్సరాలు ఆవిడ తపస్సు చేసినందుకు ఇంకా చాలా అందంగా ఎంతో దేదీప్యమానమైనటువంటి వెలుగుతో ఆవిడ బయటికి వచ్చింది. శ్రీరాముడు ఒప్పుగా ఆవిడ కళ్ళకి తోచాడు. ఎందుకంటే ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది, పైగా ఎంతో మహా తపశ్శక్తి సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి యొక్క భార్య కాబట్టి రామచంద్రమూర్తిని చూడగానే శ్రీరాముడిగా ఆవిడికి కంటికి కనిపించాడు, సీతా సహితుడై కనిపించాడు. ఎందుకంటే ఇక మిథిలానగరం ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఆవిడకి సీతా సహితుడై కనిపించాడు. మరి ఆవిడికి రసేంద్రియం ఎప్పటి నుంచి పనిచేయటం మొదలు పెట్టింది? ఎప్పుడైతే మనం మన ఇంటికి పెద్దలు ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడైతే కాలం మారింది కాబట్టి అత్తగారు మామగారు ఏదైనా సపర్యలు చేస్తున్నా కానీ కోడళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పడక గది నుంచి బయటికి రారు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తారు, టకటకా అంటూ చెప్పుడు చప్పుడు చేసుకుంటూ అయ్యో వచ్చింది పెద్దలే పూచులే వారి ఎదుటికి మనం చెప్పులతో రావచ్చా అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, అలాగే చెప్పులతో వచ్చి నమస్కారం చేస్తారు. వీలైతే నమస్కారం చేస్తారు, లేకపోతే ఈ నమస్కారాలు అవి మా ఇంటామంట లేవండి అని హాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అహల్యకి ఒక అతిథిని ఎలా సత్కరించాలో తెలుసు కాబట్టి రామచంద్రమూర్తి తన ఆశ్రమానికి వచ్చాడు కాబట్టి ఆవిడ ఏం చేసింది, చక్కచక్కటి ఫలాలన్నింటినీ కూడా సమకూర్చి రామచంద్రమూర్తికి అందచేసింది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి అహల్య అందించినటువంటి ఒక ఫలాన్ని స్వీకరించాడో అప్పుడు ఆవిడ యొక్క రసేంద్రియం పనిచేయటం మొదలుపెట్టింది. ఈ రకంగా అహల్యకి శాపముక్తి అయ్యి అవ్వగానే
వెంటనే గౌతమ మహర్షి వచ్చి ఆవిడని తీసుకుని తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. చూడండి, భార్యాభర్తల అనుబంధం ఎంత గొప్పదైందో. చిన్న చిన్న విషయాలకే విచలితులైపోయి విడాకులు తీసుకునేటటువంటి వారు ఈ అహల్యా వృత్తాంతాన్ని వింటే మనకి అవగతమవుతుంది. కాబట్టి మనము ఒక పురాణాన్ని, ఒక ఇతిహాసాన్ని ఒక కథలాగా కాకుండా మనం ఓహో వీళ్ళిలా ప్రవర్తించారు, మనము కూడా ఇలా ప్రవర్తించవచ్చు అన్నటువంటి ఆలోచనతో కనుక చదివితే తప్పకుండా యువతలో మార్పు వచ్చి తీరుతుంది. మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం ఈ కాలంలో చిన్న చిన్న విషయాలకే దాన్ని ఉద్యోగం చేయొద్దన్నాను, అయినా నా మాట వినకుండా అది ఉద్యోగం చేస్తుంది కాబట్టి విడాకులు. అసలు ఏమన్నా అర్థం ఉందా? చిన్న చిన్న విషయాలకి ఉద్యోగం భార్య చేస్తోందని భర్త విడాకుల కోసం అప్లై చేయటము, లేకపోతే భార్య ఈయనకి ఎప్పుడు వాళ్ళ అమ్మ చెల్లి అక్క తప్పితే అసలు నా గొడవే పట్టదు అని భార్య ఏం చేస్తుంది, భర్త మీద కేసేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి విషయాలన్నీ చేసేటటువంటి వాళ్ళకి ఈ అహల్యా గౌతముల వృత్తాంతం చెప్తే ఒక రకంగా వారి యొక్క జీవితం అనేది దిద్దపడుతుంది. ఇలా ఎప్పుడైతే వారి యొక్క జీవితం దిద్దపడుతుందో, వారికి వారి జీవితం పట్ల ఒక అవగాహన అన్నది ఏర్పడుతుందో, తప్పకుండా వారు వారి యొక్క జీవిత గమ్యాన్ని వాళ్ళు మార్చుకోగలుగుతారు. కాబట్టి మనకి ఏ ఇతిహాసంలో అయినా ఇలాంటి ప్రమాణాలే ఉంటాయి. మన జీవితాన్ని మనం దిద్దుకోవడానికి ఒక ప్రణాళిక అన్నది మనకి వాటిలో కనపడుతుంది. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాము భార్యాభర్తలిద్దరూ కూడా ఏదో చిన్న చిన్న విషయాలకి విడిపోతున్నప్పుడు పెద్దలుగా మనం ఏం చేయాలి? ఒక తల్లిదండ్రులుగా అటుపక్క తల్లిదండ్రులై ఉండొచ్చు, ఇటుపక్క తల్లిదండ్రులై ఉండొచ్చు, మనం ఏం చెయ్యాలి? పిల్లలకి నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ నచ్చ చెప్పేటటువంటి నేపథ్యంలోనే మనము ఈ అహల్యా గౌతముల వృత్తాంతాన్ని తెలియచేయాలి. అలా తెలియచేస్తూనే ఇంకొక వృత్తాంతాన్ని మనం చెప్పవచ్చు. మండోదరి ఎంత అందగత్తె ఆవిడ, లోకైక సుందరి ఆవిడ, ఎంతో అందంగా ఉంటుంది. అంతటి అందగత్తె అయినప్పటికీ రావణాసురుడు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆవిడ మన్నించగలిగింది. అంటే ఆయన అన్ని తప్పులు చేశాడని కాదు, ఆయన మహానుభావుడే, ఒక రకంగా శివుణ్ణి పూజించినటువంటి వాడే. కానీ ఆయన ఏంటి, పరస్త్రీ వ్యామోహం వల్ల అలా రామచంద్రమూర్తి చేత 10 తలకాయలు నరకబడేటట్టుగా ఆయన యొక్క తన శరీరాన్ని త్యజించాల్సి వచ్చింది. కాబట్టి అంతటి మహానుభావుడైనప్పటికీ, పరస్త్రీ లోలత్వం ఉన్నప్పటికీ కూడా మండోదరి ఆయన్ని భర్తలా సేవించింది. కాబట్టే ఇప్పటికీ కూడా మండోదరిని పతివ్రతల యొక్క జాబితాలోనే మనం చెప్పుకుంటాము. ధర్మం అనేది ఎప్పుడూ కూడా ఎటువైపు నుంచి ఉంటుంది? మన వైపు నుంచి ఉంటుంది. ఇప్పుడు నేనున్నాననుకోండి, భార్యగా నా కర్తవ్యం ఏంటి, నా భర్తని సేవించటం, అలాగే తల్లిగా నా పిల్లలని నేను చక్కగా చూసుకోవడం, అలాగే ఒక కోడలిగా మా అత్తగారిని మామగారిని పూజించటం, వాళ్ళకి సేవ చేసుకోవటం, ఒక కూతురిగా మా కన్న తల్లిదండ్రులకి పేరు వచ్చేటట్లుగా, మా పుట్టింటికి పేరు వచ్చేటట్టుగా నా యొక్క ప్రవర్తన అత్తగారింట్లో ఉండాలి. ఎందుకంటే ఆడపిల్ల యొక్క సక్రమమైనటువంటి ప్రవర్తన వల్ల ఇరు వంశాలు కూడా ఖ్యాతిని పొందుతాయి. ఇటు పుట్టినిళ్ళు, ఇటు మెట్టినిళ్ళు కూడా వచ్చినటువంటి అమ్మాయి వల్ల ఖ్యాతిని పొందుతుంది. కాబట్టి ప్రవర్తన అలా ఉండాలి. మనము ఇలా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి కథలన్నీ చెబుతూ ఉంటే కనుక వారిలో కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. అయ్యో, ఆవిడ మండోదరి పడినటువంటి కష్టాల్లో నేను పడ్డటువంటి కష్టం ఏపాటిది? ఎంతో మంది భార్య దేన్ని సహించలేదు, భార్యతో సమానంగా ఇంకొక స్త్రీ కూడా అంటే ఏ స్త్రీ కూడా సహించలేదు. హృదయం చాలా కోపంతో రగిలిపోతుంది ఏ స్త్రీకైనా కూడా. మరి అలాంటిది మండోదరి దాన్ని సహించింది. తన భర్త తన కళ్ళ ముందే పరస్త్రీలతో కూడి ఉన్నప్పటికీ కూడా తను ఏమీ మాట్లాడకుండా భర్తలా సేవించింది. కాబట్టి మండోదరి పతివ్రత అయింది. ఆవిడ పడ్డటువంటి కష్టంలో మనం పడుతున్నటువంటి కష్టం ఏపాటిది అని ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే నిజంగా ఎవ్వరం కూడా విడాకుల జోలికి వెళ్ళము. అలాగే సీతమ్మ తల్లి,
సీతమ్మ తల్లి ఎండ కన్నెరుగునటువంటి ఇల్లాలు దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడలు జనక మహారాజు గారి యొక్క గారాల పట్టి అంతటి తల్లి అయినప్పటికీ కూడా అరణ్యవాసానికి వెళ్లాల్సి వస్తే మీరెందుకు అసలు అరణ్యానికి వెళ్తున్నారు? మీ నాన్నగారు ఎవరికో మాట ఇవ్వడం ఏంటి? మీరు దాన్ని స్వీకరించి నేనిప్పుడు అడవులకి వెళ్ళిపోతానండమేంటి? మీకు అసలు బుద్ధుందా లేదా అని రామచంద్రమూర్తిని అడిగి ఉంటే మరి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్లేవాడో కాదో, లేక ఇప్పటికీ మనం ఆ రామచంద్రమూర్తిని ఇంతలా శ్లాఘించే వాళ్ళం కాదు కదా? పైగా ఆ తల్లి ఏం చేసింది, నేను కూడా మీతో పాటు అరణ్యవాసానికి వచ్చేస్తానని 14 సంవత్సరాలు ఆవిడ కూడా ఎండ కన్నెరుగునటువంటి ఇల్లాలైనప్పటికీ కూడా రామచంద్రమూర్తితో అరణ్యవాసానికి వెళ్ళిపోయింది. చాలా ఆనందంగా ఒక ఆడపిల్ల చిన్న పిల్ల తన తల్లిదండ్రులతో కూడుకొని ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో ఉన్నటువంటి 14 సంవత్సరాలు అరణ్యవాసంలో, అంటే 1 సంవత్సరం ఆవిడ రావణాసురుడి చెరలో ఉందనుకోండి, ఆ సమయంలో రామచంద్రమూర్తితో ఉన్నటువంటి సమయంలో ఏ ఒక్క క్షణంలో కూడా అయ్యో నా భర్త తప్పు చేశాడు అన్నటువంటి భావన మనసులోకి కూడా రానీయకుండా అన్ని కష్టాలని అనుభవిస్తూ కూడా పక్కన నా భర్త ఉన్నాడు కాబట్టి నాకిదే అంతఃపురము అని ఎంతో ఆనందంగా గడిపింది. కాబట్టి మనం కూడా ఏమాలోచించాలి, అయ్యో సీతమ్మ తల్లి మనందరికీ కూడా మార్గదర్శకురాలు, కాబట్టి అంతటి సీతమ్మ తల్లి అంతటి కష్టాలని పడింది, మనం పడుతున్నటువంటి కష్టం ఏపాటిది, నా భర్తని నేను మార్చుకోగలను, మా అత్తగారింట్లో ఏదైనా సమస్య ఉండి ఉండవచ్చు, కుటుంబం అన్నాక సమస్య లేకుండా ఉంటుందా? అసలు జీవితం అంటేనే సమస్య, సమస్య ఉంటేనే మన ఆలోచనలో ఏంటి మార్పు వస్తుంది, మనకి ఆలోచించేటటువంటి శక్తి వస్తుంది, మన ఆలోచన విధానంలో చక్కటి సరళి వస్తుంది. కాబట్టి సమస్యలతో కూడుకున్నదే జీవితము, కాబట్టి ప్రతిదానికి కూడా పరిష్కారం ఉంటుంది. కానీ మనం ప్రతిదీ కూడా భగవంతుడిపై వేయకూడదు, ఎందుకంటే మా సమస్య అన్నది మనం సృష్టించుకున్నదే, భగవంతుడి సృష్టిలోనిది కాదు. భగవంతుడే కనుక ఒక సమస్యని సృష్టిస్తే ఈ సృష్టే ఒక సమస్య అయిపోతుంది. కాబట్టి సమస్యలన్నవన్నీ కూడా మనం కల్పించుకున్నవే, దానికి పరిష్కారం కూడా మనమే వెతుక్కోవలసి వస్తుంది. ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు ఉండవచ్చు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా నేను దీన్ని అధిగమించగలను, అంతటి సీతమ్మ తల్లి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ ఇంత కష్టాలను అనుభవించింది నా తల్లి, ఆ తల్లి పడ్డటువంటి కష్టంలో నా కష్టం ఏపాటిది, నేను నా భర్తని దిద్దుకోగలను, మా ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా నేను దిద్దుకొని వారి మనసుని చూరగొనగలను అన్నటువంటి ఆలోచన మనకి రావాలి. అంతేకాని చిన్న విషయాలకి మా అత్తగారు నాతో సరిగా మాట్లాడదండి, ఎప్పుడు కూడా ఆవిడకి వాళ్ళ చిన్న కొడుకు అంటేనే ప్రేమ, మా ఆయన అసలు సరిగ్గా చూడదు అంటూ విడాకుల కోసం మనం వెళ్ళటం కాదు, లేకపోతే ఎప్పుడు మా ఆయనకి అక్క చెల్లెళ్ళ మీదే ప్రేమ అంటూ కోర్టుకెక్కటం కాదు, ఇలాంటివన్నీ కూడా గమనించాలి. ఓహో అలాంటి మహా ఇల్లాలు ఇలా ప్రవర్తించింది, కాబట్టి నేను కూడా అదే పథంలో నడుస్తాను, నా జీవిత గమనాన్ని నేను ఈ రకంగా తీర్చిదిద్దుకుంటాను అనుకోవాలి. నిజానికి ఏ దంపతులైతే విడాకులు తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా కూర్చొని మనము ఏ రకంగా అయితే విడాకులు తీసుకోకుండా ఉండగలము, నేను ఏమేమి మార్చుకోవాలి నా పద్ధతులు, నువ్వు ఏమేమి మార్చుకోవాలి, ఏ రకంగా మన యొక్క జీవన శైలిని మార్చుకుంటే మన యొక్క జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అని ఇరువురు కూడా ఒక రకంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని దానికి తగినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉందండి, ఇదివరకైతే అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేసేవారు, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని సర్దుకుపో అని చెప్పేవారు, అమ్మా వివాహం తర్వాత ఇక నీకు ముందు జీవితం అంతా కూడా ఆయనతోటే గడపాలి, కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా నువ్వు సర్దుకుపో, ఇక నీకు తర్వాత జీవితం అంతా కూడా
ఒకసారి నువ్వు ఆయన చితికిన వేలు పట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నీ జీవిత గమ్యం అంతా కూడా అక్కడే పూర్తవుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడేం జరుగుతుంది, అందరూ అలా కాదు, నన్ను మన్నించాలి. కొంతమంది మటుకు ఏమంటున్నారు, భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య వాళ్ళిద్దరూ మర్చిపోవచ్చు, కానీ అమ్మాయి తల్లి మటుకు మర్చిపోదు. ఇప్పుడు కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. చిన్న వాళ్ళ దగ్గర నుంచి 1వ సంవత్సరం ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ల ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్లు. కాబట్టి అమ్మాయి తల్లి ఏం చేస్తుంది, అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఆ అబ్బాయి కంటే ఎందులో తక్కువ, వాడెవడు నిన్ననడానికి అంటూ ఈ అమ్మాయి మర్చిపోయినప్పటికీ కూడా మరిచిపోయినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆ గాయాన్ని రేపుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏం చెయ్యాలి, సమస్య వచ్చింది పరిష్కరించుకునేటటువంటి అవకాశం వారికే ఇవ్వాలి. వారికి ఇచ్చి పెద్దలుగా మనం పైన పర్యవేక్షిస్తూ ఉండాలి. అలా పర్యవేక్షిస్తూనే వారు ఇద్దరూ కలిసి ఉండేటటువంటి మార్గాన్ని కూడా మనం వారికి చూపించాలి. ఎందుకు మనం వివాహం చేశాము, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలనే కదా మనం వివాహం చేసింది. కాబట్టి మనం ఏం చెయ్యాలి, వారిద్దరినీ కూడా 1 నెల లేకపోతే 2 నెలల పాటు ఇద్దరినీ కూడా ఆఫీసులకి సెలవు పెట్టి, వారి కార్యాలయాలకి సెలవు పెట్టి చక్కగా వాళ్ళని ఏ విహారయాత్రకో పంపించాలి. వారి యొక్క మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళు తీసుకెళ్లకుండా చేయాలి. చేసి వాళ్ళిద్దరినీ అలాంటి ఏకాంత ప్రదేశంలో, అలాంటి విహరించేటటువంటి ప్రదేశంలో కనుక మనం కూడా వాళ్ళకి ఫోన్ చేయకూడదు తల్లిదండ్రులుగా. అలా దంపతుల్ని కనుక వదిలేస్తే వచ్చిన తరువాత వారు పొరపాన కూడా విడాకుల మాట అనే, విడాకులు అనేటటువంటి మాట ఎత్తరు. ఆ అన్యోన్యత, ఆ దగ్గరితనం అనేటటువంటిది ఆ రకంగా వారిని ఇంకా దగ్గరికి చేస్తుంది. కాబట్టి ఇలాంటివి మనం పెద్దలుగా వారికి తెలియచేయాలి. అలా తెలియచేసినప్పుడు ఈ వివాహ వ్యవస్థ ఎలా అయితే గౌతమ మహర్షి అహల్యని మన్నించి తిరిగి ఏలుకున్నాడో, భార్యాభర్తల్లో ఎవరిలో ఏ లోపమున్నప్పటికీ కూడా ఏలుకునేటటువంటి తత్వము మనము యువతలో కూడా అలవర్చినట్లుగా ఉంటుంది. మీకు కూడా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేయగలరు. మిగతా విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.